హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయిన సరిపోద్ద శనివారం అన్న నాని సినిమా. ఇది డైరెక్ట్ చేసింది వివేక్ ఆత్రేయ. అతను ఫోర్త్ ఫిలిం ఇది. థర్డ్ ఫిలిం కూడా నానితోనే చేశారు, అంటే సుందరానికి అని. దాన్ని రివ్యూ చేసాం, ఎంత దరిద్రంగా ఉందో కూడా మనం మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత ఒక బీభత్సమైన దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్తో అసలు ఇది తోపు తురుము, ఒక రేంజ్ డబ్బు పోసుకుంటుంది అని నానిగారే ఓ రేంజ్లో చెప్పారు. సరే ఏమాత్రం పోసుకుంటుందో, సినిమా ఏమాత్రం ఉంటుందో అనేసి నేనే వెళ్ళాను అన్నమాట. వెళ్ళి కూర్చున్నాం, సినిమా చూసాం. సినిమా స్టోరీకి వచ్చామంటే, చిన్నప్పటి నుంచి అతి కోపంగా ఉన్న పిల్లవాడు, వాళ్ళ అమ్మ వచ్చేసి, నాయన నువ్వు రోజు కోపం చూపిస్తే సరిపోదు, ఒకరోజు వారంలో ఒకరోజు కోపం చూపించుకో, మిగతా రోజులు శాంతంగా ఉండు, ఆ రోజు ఏంది అన్నది ఇచ్చేద్దాం. నీ కోపం న్యాయం అయిందంటే నిజంగా నేను ఆ రోజు ఏమన్నా మౌనంగా ఉంటాను అంటుంది. కాకపోతే ఒక్కొక్క రోజు చూస్తూ ఉంటాడు. ఒక శనివారం పూట తల్లి చనిపోతుంది, అప్పుడు మనోడు కోపం వస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. శనివారం మనోడు కోపడ్డ, మిగతా వారం అంతా శాంతంగా ఉంటాడు. ఆ ఒక్కరోజు మటుకు ఎనిమిదిగా మారుతాడు, బీభత్సంగా కోపం వచ్చిన వాడిని పేరు రాసి మరీ రౌండ్ ఆఫ్ చేసుకునేసి కొడతా ఉంటాడు అన్నమాట. అంటే ఆ సాటర్డే రోజు చూస్తాడు ఆ వారంలో పేర్లు రాసుకున్న వాళ్ళంతా ఇంకా కోపం ఉందా పోయిందని, కోపం పోలేదంటేనే కొడతాడు. కోపం వెళ్ళిపోయిందంటే ఇది మళ్ళీ దానికి ఇంకొక రూల్ ఉంది. ఆ శనివారం రోజు ఎవరినైతే రౌండ్ ఆఫ్ చేశాడో వాడిని గాంగ మనోడు కొట్టలేకపోయాడు అంటే, ఆ శనివారం అయితే నైట్ 12 o'clock లోపల ఇంకా వాడిని వదిలేస్తాడు. ఇంకా అమ్మ కొట్టద్దు అనుకుంది అన్న ఒక సెంటిమెంట్ పెట్టుకుని వాడిని వదిలేస్తాడు. సో ఇలా ఉన్నప్పుడు అక్కడ వాడుకు మరదలు ఉంటుంది, చిన్నప్పుడే ఆ మరదలు కూడా వెళ్ళిపోతుంది. సో మానవుడు మరదల పైన ప్రేమగా ఉంటాడు. ఆ మరదలు పేరు మార్చుకునేసి వీళ్ళంతా ఆమె పోలీసులో చేరుతుంది, ఆమె ప్రియాంక మోహన్. సో ఆ పోలీస్ స్టేషన్లో సిఐ వచ్చేసి మన ఎస్జే సూర్య, దయలేని దయ. సూర్యకు ఒక అన్న ఉంటాడు, అన్నకి తమ్ముడికి పడదు. ఈ అన్న పైన కోపం వచ్చినప్పుడల్లా ఊరి ప్రజలను తీసుకుని నున్న నల్లగొడుతూ ఉంటాడు. వాళ్ళకి అసలు ధైర్యం అనేది ఉండదు, వాళ్ళకి ధైర్యం తెప్పించగలిగాడా లేదా అన్నది సినిమా. దానికి ఏమేమి తిరిగాయి అన్నది మూవీ వెళ్ళి కూర్చున్నాను, చూశాను. చూసిన తర్వాత వీళ్ళు చెప్పినంత అంత కేకగా ఏమీ లేదే అనమాట కనిపించింది. ఎందుకంటే ఓకే, మనకి సినిమా మొత్తం పైన చూసామంటే పాజిటివ్ ఏంద్రా అంటే, ఫస్ట్ ఎస్జే సూర్య టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అసలు ఇంచుమించు ఒక సైకో కిల్లర్ ఉన్నట్టు ఉండదు, సైకో పోలీస్. వాడు ఆ సైకోతనం ఒక్క రేంజ్లో చూపించుంటాడు. వాడు డైలాగ్ డెలివరీ అంతా సూపర్బ్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ నానినే మింగి అవతల పడేశాడు, అంత అద్భుతంగా చేశాడు సూర్య, ఎస్జే సూర్య. నాని ఓకే బాగానే చేశాడు అతని వరకు. ఆయన ఇంకా ఆ దివాళీ ఆ హెయిర్ స్టైల్ ఆ లుక్ ఎందుకో ఆ దీంట్లోనే ఉన్నాడు. కొద్దిగా లుక్ మారుండుంటే బాగుండేది, ఎందుకో మనోడికి ఆ లుక్ నచ్చిందేమో, ఆ లుక్ అట్టాగే ఉంచాడు. ఓకే పర్లేదు, మనోడు ఒక ఎల్ఐసి ఏజెంట్, అదేదో చూపిస్తూ ఉంటాడు ఎల్ఐసి ఏజెంట్. ప్రియాంక మోహన్ ఉంది, ఒక హీరో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉంది, తప్పించి హీరో ప్రేమిస్తే ఒక అమ్మాయి ఉండాలి. దానికి పెద్ద ఒక్క రేంజ్ క్యారెక్టర్ ఉంది ఇది అనేది ఒకటి రెండు సీన్లు ఓకే పర్లే, అంటే ఆమె ఇంపార్టెన్స్ పర్టికులర్ టైం లోపల వెళ్ళాలంటే ఒక కార్ యాక్సిడెంట్ చేస్తుంది మధ్యలో, ఇంకొకటి ఏదో ఈమె హీరోకి అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది తప్పించి ఓ పెద్ద మార్పు చేసే ఇదైతే లేదు. ఇంకా మిగతా క్యారెక్టర్లు వచ్చాయంటే ఓకే, ఉన్న క్యారెక్టర్ల వరకు వాళ్ళు బాగానే చేశారు, ఓ పెద్ద ఇదిగా అయితే లేదు. సినిమా మటుకు చూసినప్పుడు వాళ్ళు చెప్పినంత ఓ తోపలేకపోయినా, ఈ అంటే సుందరానికి ఇలాంటి చెత్త సినిమా కంటే ఇది కొద్దిగా మేలు రకంగానే ఉంది. స్ట్రిక్ట్లీ చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ సినిమా, ఓ తోపు సినిమా కాదు, ఒక యావరేజ్ సినిమా. పర్లేదు, ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓకే బాగానే అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ ఓ రెండు మూడు సీన్లు మధ్యలో కొద్దిగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది, అంటే చాలా బాగుంది అని. ఒకటి ఏంద్రంటే హీరోయిన్కి వాడే ఆ శనివారం కొట్టేవాడు అని తెలిసే సీన్, అది చాలా నీట్గా రాసుకున్నాడు, అది బాగా అనిపించింది. అది అలాగా ఒకటి రెండు సీన్లు అనమాట. దీంట్లో మళ్ళీ చాలా కన్ఫ్యూజన్ క్వశ్చన్లు కూడా ఉన్నాయి మనకి. ఇంతకీ ఎస్జే సూర్య వాళ్ళ అన్నని ఎవడు చంపాలనుకుంటున్నాడు, స్టార్టింగ్ నుంచి చూపిస్తాడు
ఎవడు వదిలో ఎవడినో పట్టుకుని ఉంటాడు, వాడు ఎవడు చంపాలనుకుంటున్నాడు, ఎందుకు చంపాలనుకుంటున్నాడని. అది ఎస్జే సూర్యనేనా, ఎందుకంటే ఎస్జే సూర్యకి వాళ్ళ అన్నని చంపాలనిపించేదే చివరాఖరికి లాస్ట్కి వచ్చినప్పుడు. అంతకుముందంతా మా వాళ్ళ అన్నకి చంపాలని మా ఎస్జే సూర్యకు ఉండదు, లాస్ట్లో ఆ ఫ్రస్ట్రేషన్ ఆ ఇది వచ్చినప్పుడు చంపాలనుకుంటాడు సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్లోనే మనకు చూపించినప్పుడు అది ఎస్జే సూర్యనే అని అనుకునేదానికైతే లేదు, అయితే ఎవరై ఉంటారు అనేది మనకి సినిమాలో అయితే చెప్పలేదు. ఇటా ఒకటి రెండు ఓకే పర్లేదు సినిమా మటుకు. దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ చాలా నీట్గా ఉంది, సినిమాటోగ్రఫీ చాలా చక్కగా అయితే నీట్గా చేశాడు. సూపర్బ్ అని చెప్పాను కానీ సినిమాకి ఏం కావాలో అదైతే మటుకు పక్కా రాసుకున్నాడు చేశాడు. మనం స్టోరీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ ఓకే పర్లేదు బాగానే ఉందనుకోవచ్చు, ఇంకొద్దిగా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది. అక్కడక్కడ కొన్ని ఇది అంతే తప్పించి ఎడిటింగ్ గురించి మనం ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద మనం తోపనెక్కలేదు ఇటనెక్కలేదు, ఎందుకంటే అది మనకి డైరెక్టర్ పైన ఎక్కువ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎడిటర్ను వదిలేరు కదా, డైరెక్టర్ నాకు ఈ సీన్ కావాల్సిందే అని. అది ఇంట్లో అయితే పర్లేదు, కాకపోతే దాదాపుగా 3 గంటల సినిమా, దీంట్లో ఒక ట్రిమ్ చేసి కొద్దిగా సినిమాని ఫాస్ట్ పేస్ ఏదో చేసి ఒక 15-20 మినిట్స్ చేసి 2:40 ఆ రేంజ్లో 2:35-2:40 రేంజ్లో కానీ సినిమా పెట్టనుంటే ఇంకా క్రిస్ప్గా ఇంకా ఫాస్ట్గా బ్రహ్మాండంగా ఉండేది. అంతే తప్పించి మిగతాదైతే మనం ఓ ఏలెట్టి చెత్త అని చెప్పే కూడా లేదు. సినిమా వచ్చిన తర్వాత కొద్దిగా నిజమంగా కోపమే వచ్చింది, ఎందుకంటే ఏందో అనుకుని వెళ్ళాం కాబట్టి అక్కడ చూసేసరికి ఏం లేదు కాబట్టి నిజమైన కోపమే వచ్చింది. సో ఓకే పర్లేదు ఒక సుమారైన సినిమా అన్న ఇచ్చాడు, ఎందుకంటే వెళ్ళే ముందు ఒకటి మనోడు పెద్ద దీడే ఫస్ట్ 2 సినిమాలు డైరెక్టర్ మంచి సినిమాలు మంచి హిట్లు అయినప్పటికీ ఆ తర్వాత అంత అంటే సుందరానికి ఆడకపోయేసరికి మనోడు ఇంతేనేమో అనుకున్నాం. కాకపోతే ఇది కొద్దిగా చూసి ఓ మీములు కూడా వచ్చాయి మావీరన్ ఇవన్నీ. సో అవన్నీ కూడా మనం చూసుకున్న తర్వాత ఏమో లే ఇది ఓ సూపర్ హీరో అనుకుంటాడా ఏం చేస్తాడు ఏం కథ అంటే ఒక నార్మల్ సినిమానే తీశాడు. దానికి అంత డబ్బా ఎందుకు కొట్టాల్సి వచ్చిందో అయితే నాకు తెలీదు అర్థం కాలేదు. కానీ ఓకే ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళొచ్చా లేదా అనేది పెద్ద ప్రశ్న. సో మీ నాని ఫ్యాన్సా వెళ్ళి చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఫ్యామిలీతో చూడవచ్చు, పనికిమాలిన డైలాగులు కానీ ఓ రేంజ్ ఎక్స్పోజింగ్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు సినిమాలో. సినిమా అయితే కొద్దిగా క్లీన్ పిక్చర్. సో థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో చూడాలి అంటే చూడవచ్చు. లేదబ్బా మనం ఫ్యామిలీ పెద్దది మాది, ఆడెళ్ళి మేము అంతా ఒకసారి పోగానే వాడు సగం జీతం పైన లాగేస్తాడు లేదా ఆస్తులు లాగేస్తాడు అని అనుకున్నారంటే వెయిట్ చేశారంటే ఎట్ట తిరిగి ఏదో ఒక ఓటీటీలో అయితే వచ్చేస్తుంది, ఆ ఓటీటీలో అయితే కూర్చొని చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకున్నాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కోసం మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుగుతాం, బాయ్ అండ్ థ్యాంక్ యూ.